ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులకు సంబంధించి తాజాగా ఈ ఎపిసోడ్లో తెలంగాణ హైకోర్టు మరో కీలకమైన తీర్పు ఇచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి కొన్ని సంస్థలు, ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినటువంటి కొన్ని సంస్థలు, వైఎస్ భారతి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి భారతీ సిమెంట్స్లోకి సంబంధించిన కొన్ని స్థిరాస్తులు, చరాస్తులు, వీటన్నింటినీ కూడా ఈడీ జప్తు చేసింది. అయితే వీటిని జప్తు నుంచి విడుదల చేయాలి అని చెప్పి వీళ్ళందరూ ఢిల్లీలోని అప్పిలేట్ అథారిటీకి వెళ్తే వీళ్ళకు అనుకూలంగా అప్పిలేట్ అథారిటీ ఇంతకుముందు తీర్పు ఇచ్చింది వీటిని జప్తు నుంచి తొలగించండి అని. ఆ అప్పిలేట్ అథారిటీ ఇచ్చినటువంటి తీర్పును ఈడీ తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఈడీకి అనుకూలంగా తీర్పిచ్చి ఆ జప్తును కొనసాగించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థలతో పాటు వైఎస్ భారతి గారు కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏ ఆస్తులు అయితే స్థిర చరాస్తులు జప్తు చేశారో జప్తు చేసినటువంటి ఆస్తులకు సమానంగా డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వాళ్ళు పెట్టుకొని ఈ ఆస్తులను రిలీజ్ చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం భారతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థలకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆస్తులకు అంటే ఆ విలువ చేసే డబ్బు కట్టించుకొని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకొని ఆ ఆస్తులను రిలీజ్ చేయమని చెప్పి ఈడీని ఆదేశించారు. సో ఇన్ని రోజుల నుంచి కొన్ని స్థిర చరాస్తులన్నీ కూడా కొన్ని షేర్స్ కూడా జప్తు చేయబడ్డాయి. చాలా దగ్గర స్థలాలు, భూములు కూడా జప్తు చేయబడ్డాయి. సో వాటిని ఇప్పుడు రిలీజ్ చేయమని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జప్తు చేయబడ్డే వాటిలో రాయదుర్గలో భారతి గారికి సంబంధించి, వైఎస్ భారతి సిమెంట్స్కు సంబంధించి 746 కోట్ల రూపాయల స్థిర చరాస్తులు జప్తు చేసింది ఈడీ. దీనికి అంటే ఇప్పుడు 736 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టరుగా, అదే మార్కెట్ విలువ. ఇప్పుడు ఉదాహరణకు వీళ్లకు వైఎస్ భారతికి వాళ్ళకి సంబంధించి 2500 గజాలు హైదరాబాద్ రాయదుర్గా ఉంది కదా, ఆ రాయదుర్గంలో 2500 గజాలు ఆ స్థలం కూడా జప్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఏం చేసింది, ఆ 2500 గజాల స్థలాన్ని రిలీజ్ చేసుకొని ప్రతిగా 1,37,00,000 రూపాయలు దానికి కట్టించుకోమని చెప్పారు. ఈ విధంగా ఈడీ ఎస్టిమేషన్ ఎంత చేసిన తీయర్గా, ఇలా గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అంత ఇస్తారు. సో ఇప్పుడు ఆస్తులన్నీ అయితే రిలీజ్ చేయమని చెప్పి వీళ్ళు అడిగారు, వీళ్ళకి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. ప్రతిగా దానికి వీళ్ళు డిపాజిట్ల రూపంలో డబ్బులు తీసుకొని ఇవ్వమని చెప్పారు రిలీజ్ చేయమని. అయితే ఇదే సమయంలో భారతి గారు 14 కోట్ల రూపాయల డబ్బు కూడా జప్తు చేశారు. దాన్ని కూడా రిలీజ్ చేయించి వడ్డీతో సహా అది చెల్లించమని చెప్పి ఈడీకి ఆదేశాలు ఇవ్వమంటే, దాని మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి మాత్రం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు.